ఏలూరు జిల్లా చిందలపూడి మండలం ముక్కంపాడు గ్రామంలో జరిగినటువంటి టీడీపీ కార్యకర్త వివాహ వేడుకల్లో మాజీ ఎంపీ మాగంటి బాబు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో పదవి పొంది మరల ప్రజలకు సేవలు అందిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చిందలపూడి మాజీ కన్వీనర్ జగవర్పు ముత్తారెడ్డి, రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ఊరంతా మన అభిమానులు ఇట్టి బస్సు మీద రావాలన్నారు. మీ అందరి కోసం నేను వచ్చా. తప్పనిసరిగా ఇలాంటి నూతన పెళ్లైన దంపతులకు ఆశీస్సులు కాకుండా ఎలవేళ మనందరం కూడా ఒక జిల్లాలో ఉంటూ ఒక నాయకత్వాన్ని వహిస్తూ మీరందరూ పురుష వల్ల మీ ఎన్ని పదవులు సంపాదించినా ఇలాంటి వాళ్ళు పెళ్లికి రావడం అనేది చాలా సంతోషంగా భావిస్తా ఉండవాటి వాస్తవం. ఎక్కడో డబ్బున్నోడు పెళ్లికి వెళ్తే అక్కడ మాయన్ బాబు అనేవాడు ఉండ 1000 మందిలో ఉంటారు. కానీ ఇక్కడికి వస్తే నాకు అసలు చెప్పేది వేరే ఉండదు. మీ అభిమానం చాటుకుంటాం. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మీ అందరి ఆశీస్సులు మీద మీ పదవి పొంది మీకు సేవ చేసే భాగ్యాన్ని కలుగుతాం చెబుతూ మళ్ళీ మాకు ఉన్న నాయకుల్లో ఇక్కడ మన న్యూస్ చింతపూడి కాన్స్టిట్యూన్సీలో ముత్తారెడ్డి గారు ఫస్ట్ నుంచి మీ అందరికీ కావాల్సిన ఆయన. ఈ ప్రాణవరం పంచాయతీలో ఎవరు మీ రాజారెడ్డి గారు ఆయన ఎక్కడున్నాడు? అలాగే వెంకటరామయ్య గాని మా దాస రాజేంద్రులు గాని మా నాయకులు గాని మా రఘుబాబు గాని మన మండపాటి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అనేది బలహీన వర్గాల పార్టీ. దాన్ని భావించి రాబోయే రోజుల్లో మీకు జరిగే వాటిలో ఎంత ఇబ్బంది అవుతుందో మేము చూసాం. 3 సంవత్సరాల పరిపాలనలో నేను మాట్లాడకూడదు కానీ మీరు జాగ్రత్తగా ఉండి మీ బలం మా కొండంత బలం ఇస్తే తప్పనిసరిగా మీ అందరికీ సేవ చేస్తాం. మీ ఊరికి ఈ పేటను ఏమంటారు సార్? ఇది ముక్కంపాడు. నిన్న 20వ తారీఖు కూడా ముక్కంపాడులో అయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడో దంపతులు ఇద్దరు వీళ్ళు అదృష్టవంతులు. నేను వచ్చా అవునా? మీ ఇంటికి వచ్చా? మీ కుమ్మాన్ గారికి వచ్చా? తప్పనిసరిగా మీ అందరు ఆశీస్సులు మీరు సెలవు తీసుకుంటాం. మాకు మంచి పాట ఏమని చెప్పండి. వీళ్ళిద్దరితో డాన్స్ చేపిస్తా. వీళ్ళిద్దరితో డాన్స్ చేపిస్తా.